హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మ్యాజిక్. సో గైస్, ఈరోజు నేను అంటే 7 డేస్ కంప్లీట్ అయిపోయింది నాది మన 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో. మరి ఇవాళ వచ్చేసి 8th డే, అండ్ 8th డే ఎర్లీ మార్నింగ్ నా రిజల్ట్స్ ఎంత ఉందనేది మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత ఇవాళ మన ఛానల్ నుంచి డైట్ ప్లాన్ రావట్లేదు, రేపు 8th డే నుంచి వస్తుంది, మళ్ళీ 15th డే వరకు వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా 1 డే గ్యాప్ తీసుకోండి. ఈ 1 డేలో మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ సేమ్గా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగండి, ఏదైనా మన ఛానల్లోనిది, అండ్ రిమైనింగ్ డే మీరు ఒకవేళ మీకు ఇంకేమైనా క్రేవింగ్స్ ఉంటే అవి తీర్చుకోండి, కానీ హెల్దీ క్రేవింగ్స్ అంటే లో క్యాలరీవి, జీరో ఆయిల్, తక్కువ ఆయిల్తో ఉన్నవి లైక్ దోశ, ఇడ్లీ అలాంటివి. పూరి మాత్రం తినకండి, ఇన్ని రోజులు చేసిన డైట్ అంతా వేస్ట్ అవుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి తీసుకున్నారంటే ఇంట్లోనే వండుకోండి, మీకు నచ్చింది కొంచెం కొంచెం పోర్షన్లో తింటూ 1 డే ఇలా మెయింటైన్ చేసేసేయండి. ప్లీజ్ బయట ఫుడ్ తినకండి, చిప్స్, నాచోస్ లాంటివి తినకండి, అసలు బయట నుంచి ఏం తెచ్చుకొని తినకండి. మీకు ఏం తినాలనిపించినా ఇంట్లో చేసుకొని తినండి. ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై ఫుడ్స్ మాత్రం తీసుకోకండి. లైట్గా ఇంత రైస్ తింటారా, మీకు నచ్చిన కర్రీస్ తింటారా, మటన్ చికెన్ తింటారా, తక్కువ పోర్షన్లో. చికెన్ అయితే పర్లేదు తినండి, మటన్ అయితే తక్కువ పోర్షన్లో తినండి. ఇలా 1 డే మాత్రం మెయింటైన్ చేసేసేయండి. మళ్ళీ 8th డే నుంచి తప్పకుండా మళ్ళీ 15th డే వరకు ఎవ్రీ డే డైట్ ప్లాన్ వస్తుంది. ఓవరాల్గా ఈ 15 డేస్లో మీరు 6, 7, 8 కేజీస్ అలా తగ్గవచ్చు. సో నేను ఎంత తగ్గాను అనేది ఇప్పుడు చూపిస్తాను. చూపించే ముందు కొంచెం చెప్తానండి, ఐ మీన్ చిన్న ఇన్ఫర్మేషన్. ఈ డైట్ ప్లాన్ వచ్చేసి మీరు అందరు ఫాలో చేయొచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. కాకపోతే పాజిటివ్గా థింక్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వండి, నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకండి. అలాగే మీరు ఏం చేస్తారు అంటే వాకింగ్ కంపల్సరీ చేయాలి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ మాత్రం తప్పకుండా తాగుతూ ఉండాలి. వాటర్ తక్కువ తగ్గితే కూడా డిహైడ్రేట్ అవుతుంది బాడీ, వెయిట్ తగ్గరు అనమాట. వాటర్ తాగడం వల్ల ఏమైనా టాక్సిన్స్ ఉన్నా ఫ్లష్ అవుట్ అవుతుంది, కడుపులో ఏమైనా పేరుకున్న ఫుడ్ పాడు కాకుండా కూడా ఇమీడియట్గా ఫ్లష్ చేసేస్తుంది అనమాట, కిందికి పుష్ చేసేస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు చెత్త బయటకు వచ్చేస్తుంది, పొట్టను ఫ్రీగా ఉంచుతూ డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుతుంది. ఎప్పుడైతే మన గట్ హెల్దీగా ఉంటుందో వెయిట్ అనేది తగ్గుతాం. వితౌట్ గట్ హెల్దీగా పెట్టుకోకుండా మన వెయిట్ అనేది ఎప్పటికీ తగ్గమన్నమాట. అందుకే నేను మన ఛానల్లో వచ్చే ఫ్యాట్ కట్టర్ జ్యూస్ ప్రతీది మీకు డైజెస్టివ్ సిస్టమ్ని హెల్ప్ చేయడానికి పనిచేస్తుంది అని చెప్తాను కూడా. ప్రతిదానికి, ప్రతి డ్రింక్కి ఎలా యూజ్ అవుతుంది, ఎలా వెయిట్ తగ్గుతారనేది కూడా చెప్తాను. అందుకే క్లియర్గా వినండి, పూర్తిగా వీడియో వినండి, తర్వాత డౌట్స్ వస్తే నన్ను అడగండి. ప్లీజ్ పాజిటివ్గా థింక్ చేస్తూ 15 డేస్ ఇలా మూవ్ ఆన్ అయిపోండి. తప్పకుండా మీరు ఇన్ని రోజుల నుంచి పేర్కొన్న కొవ్వు అంతా కరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక డెస్టినేషన్ అనుకోకండి, ఇది ఫస్ట్ మన జర్నీ. డెస్టినేషన్కి ఇంకా టైం ఉంటుందన్నమాట. మీరు 4 to 5 కేజీస్, 10 కేజీస్ వరకు తగ్గాలనుకుంటే మీరు తగ్గిపోతారు, నో ప్రాబ్లం. కాకపోతే ఇంకెక్కువ కేజీస్ తగ్గాలంటే ఇంకొన్ని రోజులు మనం చేయాల్సిందే డైట్ ప్లాన్ అనమాట. సో చూద్దాం, నేను అయితే ఇప్పుడు 15 డేస్లో ఎంత తగ్గుతాను అనేది చూద్దాము. ఆ తర్వాత కంటిన్యూ చేస్తానా లేదా అన్నది చూడాలి. కానీ వన్స్ నేను నా గోల్ రీచ్ అయ్యాక కూడా తప్పకుండా మీకు ఎవ్రీ డైట్ ప్లాన్స్ పెడుతూ ఉంటాను, నో డౌట్ అంట. అంటే నేను తగ్గాను కదా అని ఏమి ఆపేను, మీరు తగ్గేదాకా తగ్గేంత వరకు వెయిట్ చేస్తాను. ప్రతిదీ కొత్త కొత్త రెసిపీస్ తీసుకుని వస్తుంటాను, ఎలా వెయిట్ తగ్గొచ్చు ఈజీగా అని. సరే ఇప్పుడైతే ఒకసారి వెయిట్ చూసేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా నా వెయిట్ వచ్చేసి ఎంత తగ్గిందో. సో నేను జస్ట్ ఈ 7 డేస్లోనే 3 కేజీస్ చేంజ్ తగ్గాను. తప్పకుండా మీరు కూడా తగ్గుతారండి నిజంగా. కాకపోతే పాజిటివ్గా మూవ్ అవ్వండి, ఎలాంటి చీట్ మీల్ అనేది మాత్రం పెట్టుకోకండి. మీరు వన్స్ చీట్ మీల్ చేశారంటే ఇంకా నేను ఏం చేయలేను, ఎందుకంటే చీట్ మీల్ అనేది నేను కొంచెమే తిన్నాను కదా అని ఎప్పుడు అనుకోకండి. బయట ఫుడ్ చాలా డేంజర్, మెయిన్లీ క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ వెయిట్ పెరిగారనుకోండి, ఇప్పుడు సపోజ్ మీరు 2 డేస్ చేశారు 1 కేజీ తగ్గారు, 3rd డే చీట్ మీల్ చేశారనుకోండి 1 కేజీ పెరుగుతారు. సో ఫస్ట్ చేసిన 2 డేస్ వేస్ట్ అయిపోతుంది, 3rd డే 1 కేజీ ఎక్సెస్ పెరిగారు, మళ్ళీ ఈ 2 కేజీస్ తగ్గించుకోవడానికి 1 వీక్ మొత్తం చేయాల్సి ఉంటుంది. అవసరమా ఇదంతా? జస్ట్ టంగ్ని కంట్రోల్లో పెట్టుకోండి. జస్ట్ దీన్ని సాటిస్ఫై చేయడం కోసం, టంగ్ని సాటిస్ఫై చేయడం కోసం పొట్టను మాత్రం ఇబ్బంది పెట్టకండి. అండ్ తప్పకుండా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఒక డిటర్మినేషన్తో ఒక స్టాండ్ పైన ఉండే స్టార్ట్ చేయండి, లేదంటే స్టార్ట్ చేయకండి. చేసి మళ్ళీ ఆపేసి చేసి ఆపేస్తే వేస్ట్, మన డైజెస్టివ్ ట్రాక్ట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి చేయాలని జీల్ పెట్టుకున్నా కంటిన్యూ చేసేయండి, మూవ్ ఆన్ అవ్వండి. 1 మంత్ కాకపోతే 2 మంత్స్, కానీ మొత్తానికి మన డెస్టినేషన్ అనేది రీచ్ అవుతాం. ఓకేనా? సో ఇలా మూవ్ అవుతూ హ్యాపీగా వాటర్ తాగుతూ లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ మన డైట్ ప్లాన్స్ ఫాలో అయిపోండి. ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఈజీగా ఉన్నాయి కదా డైట్ ప్లాన్స్, తప్పకుండా ట్రై చేయండి, వెయిట్ అనేది తగ్గుతారు. ఓకేనా? ఇమీడియట్గా ఓవర్ నైట్లో కావాలి సన్నగా అని ఎవరైనా చెప్తే కూడా అదైతే జరగదు, అదంతా ఫేక్ అనమాట. ఏదైనా
స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. సో నెక్స్ట్ వీడియోలో 8th డైట్ ప్లాన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.